మీకందరికి తెలుసు నాటి తెలంగాణ సాధనలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం నిలబెట్టిన నాటి జేఎస్సి చైర్మన్ కోదండరామ్ గారు నేటి తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా గత 10 సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకడలను అప్రస్వామిక చర్యలను అవినీతిని అక్రమాలను నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడి నికార్సుగా కొట్లాడుతున్న కోదండరామ్ గారి యొక్క మద్దతును స్వీకరించడానికి ఆశించడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితి కార్యాలయానికి రావడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చంద్రశేఖర్ రావు కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని గడీల పాలన పోవాలి ప్రజా పాలన రావాలి అన్న ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేద్దాం మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలు గౌరవించే వ్యక్తి మీ మాటకు తెలంగాణ సమాజంలో సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ విశ్వాసం తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా నిరూపితమైంది ఈ రోజు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రశేఖర్ రావు నుంచి తెలంగాణకు విముక్తి జరగాలంటే మీ సంపూర్ణమైన సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉండాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు నేను మా ఇన్చార్జ్ మాణికరావు ఠాక్రే గారు మా బోస్ రాజ్ గారు మా విష్ణునాథ్ గారు మా రోహిత్ చౌదరి గారు మొత్తం తెలంగాణ ఇన్చార్జ్లు అందరూ కూడా కలిసి వారికి విజ్ఞప్తి చేయడానికి వారి సహకారం తీసుకోవడానికి ఈ రోజు రావడం వారితో చర్చించడం మేము స్థూలంగా మా విజ్ఞాపన పత్రాన్ని అదే విధంగా మా ఇద్దరి అవగాహన పత్రాన్ని కూడా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా విడుదల చేస్తున్నాము భవిష్యత్ కార్యాచరణను కూడా తొందరలోనే ఒక సమన్వయ కమిటీని నియమించుకొని ముందుకు వెళ్తాం ఎన్నికల సమన్వయానికే కాదు భవిష్యత్తులో ప్రభుత్వము పరిపాలనలో భాగస్వాములను చేసే విధంగా టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వాములను చేసి ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో అనే అంశాల మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది మేము సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ అంశాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలకు వివరిస్తాము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల క్షేత్రంలో కలిసి పనిచేస్తాం డిసెంబర్ 9 నాడు 2023 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి ఆర్ గ్యారెంటీలను సంతకం పెట్టి నడిపించే ప్రభుత్వంలో టీజేఎస్ కు సంబంధించిన కీలకమైన వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారు కాంగ్రెస్ వైపు నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకుంటాము సంపూర్ణమైన సహకారం టీజేఎస్ కి ఇస్తాము తెలంగాణ సమాజానికి మా విజ్ఞప్తి ఒకటే చంద్రశేఖర్ రావు గారు చేస్తున్న ఎత్తుగడలు గాని వ్యూహాలు గాని కుతంత్రాలు గాని కుట్రలు గాని వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ నిరుద్యోగుల మీద ఉన్నది 40 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ ను అధికారంలో నుంచి దించాలి అంటే అందరి సహకారం కావాలి అందులో అగ్రజుడు అగ్రభాగాన ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపమని చెప్పి మేము ప్రొఫెసర్ కోదండరామ్ గారిని విశ్వేశ్వరరావు గారిని వారి సహచరులందరిని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సంతోషం వాళ్ళందరూ సానుకూలంగా స్పందించిండు లక్ష్యం గొప్పది లక్ష్యాన్ని ముద్దాడే వరకు మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి వారు మాకు హామీ ఇచ్చిండ్రు మనస్ఫూర్తిగా తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకత్వానికి అంత కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటందుకు భవిష్యత్ కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్లేటందుకు మీడియా మిత్రుల సహకారాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను
వాళ్ళ వైపు నుంచి ప్రతిపాదనలు వచ్చనే అధిష్టానంతో మాట్లాడి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాం. చాలా రోజుల నుంచి ప్రజాక్షేత్రంలో ఉండే కొట్లాడుతున్న కొంతమంది యువకుల గురించి కోదండరామ్ గారు ప్రస్తావించడం జరిగింది. సీట్ల విషయానికి సంబంధించి అధిష్టానంతో చర్చించాలి, దాని తర్వాత ముందుకు తీసుకెళ్తాం. అంటే ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నాం కాబట్టి మీడియా మిత్రులు కూడా ఈ దిశగా సహకరించాలి. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రభుత్వం చేతిలో కేసీఆర్ చేతిలో మోసపోయిండ్రు. మీ ఆరోగ్య భద్రత కార్డు నుంచి మొదలు పెడితే మీకు ఇస్తా అన్న ఇల్లు జాగా కూడా మీకు ఇవ్వలేదు. ఇప్పుడు మీవే కాదు మావి మీవి దుగ్గ్యాల ప్రణీత్రావు నరసింగరావు వేణుగోపాలరావు లాంటి వాళ్ళని పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి అందరి మీద నిఘా పెడుతుండ్రు. ఈ ప్రత్యేకంగా ఒక ప్రైవేటు సైన్యాన్ని నిర్మించుకున్నాడు రిటైర్డ్ అయిపోయిన అధికారులను. దుగ్గ్యాల ప్రణీతరావుకు ప్రత్యేకమైన ప్రమోషన్ ఇచ్చినట్టు టెలిఫోన్ ట్యాపింగ్లలో బాగా పనిచేస్తుండని చెప్పి యాక్సిలేటరీ ప్రమోషన్ ఇచ్చిండు ఆయనకు. వీటన్నిటిని కూడా సమీక్షిస్తాం. మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అది ప్రభాకర్ రావు గారు కావచ్చు, నరసింహరావు గారు కావచ్చు, వేణుగోపాలరావు గారు కావచ్చు, లేకపోతే దుగ్గ్యాల ప్రణీతరావు గారు కావచ్చు. మీరు ఈరోజు పాల్పడుతున్న ప్రైవేటు సైన్యం చర్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ తప్పకుండా సమీక్షిస్తాము. టెలిఫోన్ ట్యాపింగే కాదు, ఇప్పుడు టెలిఫోన్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ని పెట్టి ఒక క్రిమినల్స్ వాడే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేటీఆర్ కేసీఆర్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ అంతర్జాతీయ నేరగాళ్ళు, అంతర్జాతీయ నేరాలకు పాల్పడే హ్యాకర్స్ని ఈరోజు ఎంగేజ్ చేసి మా మొబైల్స్ని అన్నిటిని కూడా హ్యాకింగ్ చేయడం ద్వారా ఏ చిన్న అంశం ఉన్నా తద్వారా నియంత్రించాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరైనా చిన్నదో పెద్దదో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కేటీఆర్ఏ పిలిపించి బెదిరిస్తున్నాడు. ఫలానా వాడు నీకు ఫోన్ చేసిండు ఈ సమయానికి, నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళకి సహకరించిన నీ వ్యాపారాలను మూత వేస్తామని, మా బంధువులను మాకు కావలసిన మిత్రులను కూడా కేటీఆర్ఏ స్వయంగా భయపెడుతున్నాడు. ఈ విధానం ఎప్పుడు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు 10 మంది సహకారంతో నడుస్తుంటాయి. రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలు కావు, ప్రజల యొక్క సమస్యల మీద కొట్లాడేటివి. ఆ ప్రజల నుంచే సహకారం తీసుకొని ఎన్నికలలో పోటీ చేస్తుంటావు. ఇవాళ వ్యాపారస్తులు అందరినీ కూడా కేటీఆర్ గారే స్వయంగా పిలిపించి బెదిరించి మాట్లాడుతుండు. ప్రైవేట్గా మేము టెలిఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు కూడా వాళ్లకు కేటీఆర్ గారు గుర్తు చేస్తున్నారు, నువ్వు ఈ రకంగా మాట్లాడినవు రేవంత్ రెడ్డితో కాబట్టి నీ సంగతి చూస్తామని చెప్పి కొంతమంది వ్యాపారాలలో ఉన్న మా బంధువులను పిలిపించి బెదిరించడం జరిగింది. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. తండ్రి కొడుకుకి అల్లుడికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, అనైతిక చర్యలకు మీరు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల మీరు నెగ్గాలనుకుంటే ప్రజలు తిప్పి బండకేసి కొడతారు మిమ్మల్ని. డిసెంబర్ 9 నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంలో చేరి పనిచేస్తున్న అధికారులు అందరి నియామకాలతో పాటు వాళ్ళు పాల్పడ్డ హ్యాకింగ్ అండ్ టెలిఫోన్ ట్యాపింగ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. డెఫినెట్గా కోదండరామ్ గారు ఎక్కడ అవకాశం ఉన్నా జాతీయ స్థాయి నాయకులతో కూడా కలిసి ప్రచారంలో పాల్గొంటారు. కోదండరామ్ గారు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కీలకమైన భూమిక పోషిస్తారు. ఇందులో ఎలాంటి శశబిషలు లేవు, అందరం కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందంటో నీ సూచన ఏంది? డెఫినెట్గా మీరు ఏదైనా సూచిస్తే తప్పకుండా చర్చిస్తే. ఇది డెఫినెట్గా మీ సూచనలు పరిగణలోకి తీసుకుంటాం, మీ సూచనల మేరకు ముందుకెళ్తాం. ఇప్పటికే చాలా చోట్ల ఉద్యమ కార్యాచరణలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం అంటే మీకు తెలుసు, చాలామంది కార్యకర్తల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూమి సేకరణ జహీరాబాద్లో నిర్దిష్టంగా చెప్పాలంటే జహీరాబాద్లో
భూసేకరణ పేరుతో రైతులకు దగా చేస్తున్న టిఆర్ఎస్ విధానాలపైన ప్రచారం చేస్తున్నందుకు గాను రైతులను బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ చేసి సుగుణవంతునిగానే వ్యవహరిస్తానని, గుడ్ కండక్ట్, సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీపత్రం రాయించుకుంటారు. ఇవాళ జహీరాబాద్లోని జరాసంగం మరియు నాలకల్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ క్షణాన పోలీసులు ఈ రైతులను పోలీస్ స్టేషన్లో దిగ్బంధనం చేసినారు. సాధారణంగా ఈ ఎన్నికల క్రమంలో ఉద్యమ కార్యకర్తలందరినీ ఈ బైండ్ ఓవర్ పేరుతో వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. మేము పత్రికా విలేకరులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లాంటి వాటికి కొంత విరివిగా ప్రచారం ఇచ్చి బైండ్ ఓవర్ పేరుతో ప్రచారాన్ని దిగ్బంధనం చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా ఎదుర్కోవటానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ వారికి కూడా మేము ఈ విషయమై ఫిర్యాదు చేస్తాం. బైండ్ ఓవర్ పేరుతో పోలీసు యంత్రాంగాన్ని ప్రచారాన్ని అడ్డుకోవటానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలను కూడా మేము తిప్పికొడతాం.